గోరా హెల్త్ ఛానల్ ఆరోగ్యంకు స్వాగతం ఈరోజు మనం చర్మ వ్యాధులు అనే పుస్తకంలో నుండి లెప్రసీ గురించి తెలుసుకుందాం లెప్రసీ వ్యాధినే వ్యాధి అంటారు ఈనాడు ఈ వ్యాధిని ఈ పేర్లతో అనకుండా హాన్సన్స్ డిసీజ్ అంటున్నారు లెప్రసీ మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా క్రిమి వల్ల కలుగుతుంది ఈ వ్యాధి క్రిమి శరీరంలో ప్రవేశించిన ఆరు నెలల నుంచి ఇరవై సంవత్సరాలలోగా ఎప్పుడైనా బయటపడవచ్చు లెప్రసీ వ్యాధి ముఖ్యంగా చర్మానికి నరాలకి వస్తుంది ఈ వ్యాధికి సంబంధించిన క్రిములు చర్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి లెప్రసీ వ్యాధి ముఖ్యంగా చర్మానికి నరాలకి వస్తుంది ఈ వ్యాధికి సంబంధించిన క్రిములు చర్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి గాలిలో చేరిన క్రిములు ముక్కు ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి లెప్రసీ వంశపారంపర్యంగా సంక్రమించదు ఇది కేవలం అంటువ్యాధి అయితే అంత తేలికగా ఈ వ్యాధి అంటుకోదు లెప్రసీ వ్యాధి వచ్చిన వ్యక్తితో చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తుంది అయితే అందరు కుష్ఠ రోగులు అంటువ్యాధి లక్షణాలను కలిగి ఉండరు కుష్ఠురోగులు కేవలం ఇరవై శాతం మందే అంటువ్యాధి లక్షణాలను కలిగి ఉంటారు తక్కిన ఎనభై శాతం మందికి ఉన్న కుష్ఠువ్యాధి అంటువ్యాధిగా సంక్రమించదు లెప్రసీ వ్యాధి స్త్రీ పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది అయితే స్త్రీలలో కంటే పురుషుల్లో ఈ వ్యాధి రావడం ఎక్కువ వ్యాధి రావడానికి కాలాలతో సంబంధం లేదు తీసుకునే ఆహారంతో సంబంధం లేదు ముఖ్యంగా జనసంబర్ధం ఎక్కువ ఉండే చోట పారిశుధ్యం సరిగ్గా లేని చోట నివసించే వారికి ఈ వ్యాధి వస్తుంది దానికి కారణం వారిలో సంబంధించిన రెసిస్టెన్స్ లేకపోవడమే మొదట వేడి తెలియదు కుష్టు వచ్చిన వారికి చర్మం మీద తెల్ల మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చల మీద స్పర్శ జ్ఞానం ఉండదు గిచ్చితే నొప్పి తెలియదు వీటన్నింటికీ మించి ముందుగా వేడి తెలియడం మానేస్తుంది పరిస వేడి నొప్పి తెలియని తెల్ల తెల్లమచ్చలు కుష్టుమచ్చలుగా భావించాలి కుష్టు వ్యాధి వచ్చిన వారిలో నరాలు దళసరిగా మారతాయి నరాలు జబ్బు పడటంతో కండరాలు సన్నపడతాయి చేతి వ్రేళ్లు వంకరపోతాయి వ్యాధి శరీరంలో ఏ ప్రాంతంలోనైనా రావచ్చు నరాలకి కుష్ఠవ్యాధి సంక్రమించినప్పుడు చెవి వెనుక మోచేతి వెనుక మోకాలు దగ్గర నరం దలసరిగా మారి చేతికి గట్టిగా తగులుతాయి కొందరికి చెయ్యి పాదం పట్టు తప్పుతాయి మరికొందరికి కంటిరెప్ప వాలిపోతుంది రెప్ప పైకి ఎత్తాలన్నా ఎత్తలేకపోతారు లెప్రసీ మచ్చ ఏర్పడిన చోట చెమట పట్టదు లెప్రసీలో రకాలు లెప్రసీ రకరకాలు లెప్రసీ వ్యాధి ముఖ్యంగా మూడు రకాలు లెప్రమాటస్ లెప్రసీ నాన్ లెప్రమాటస్ లెప్రసీ ఇంటర్మీడియట్ లెప్రసీ నాన్ లెప్రమాటిస్ లెప్రసీలో స్పర్శ నొప్పి వేడి తెలియని మచ్చలు ఏర్పడతాయి వీటిని మ్యాక్యులో ఎనస్థిటికి టైప్ లెప్రసీ అంటారు నాన్ లెప్రమాటిస్ లెప్రసీలోనే చూబర్క్యులాయిట్ టైపు పాలీన్యూరైటిక్ టైప్ లెప్రసీ అని మరో రెండు పేర్కొంటారు లెప్రమాటిస్ లెప్రసీ అంటువ్యాధి లక్షణం కలిగి ఉంటుంది కుష్ఠరోగుల్లో దాదాపు ఇరవై శాతం మందికి ఈ వ్యాధి ఉంటుంది ఈ వ్యాధి వచ్చిన వారికి శరీరంలో వివిధ ముఖ్య అంగాలు దెబ్బతింటాయి ముఖం మీద సింహానికి ఉన్నట్లు కంతులు కనబడతాయి ఇంటర్మీడియట్ లెప్రసీలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బోర్డర్ లైన్ లెప్రసీ ఇంటర్మీడియట్ లెప్రసీ పూర్తిగా తగ్గుతుంది శక్తివంతమైన మందుల ఆవిర్భావంతో లెప్రసీ పూర్తిగా తగ్గుతుంది ఏ రకమైన లెప్రసీ అయినా ఒక్క సంవత్సరానికి పూర్తిగా తగ్గుతుంది మొదట్లో లెప్రసీని గమనించకపోతే కొన్ని రకాల అంగవైకల్యాలు కలుగుతాయి సంవత్సర కాలం పాటు మందులు వాడిన తర్వాత మిగిలిపోయిన అంగవైకల్యాలని సర్జరీ ద్వారా చాలా వరకు సర్దిద్దవచ్చు లెప్రసీ శాపం కాదు లెప్రసీ వచ్చిందని కృంగిపోనవసరం లేదు అన్ని వ్యాధుల్లాగానే దీనికి చికిత్స పొంది పూర్తి స్వస్థత పొందవచ్చు ఈరోజు ఎపిసోడ్లో లెప్రసీ గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో బొల్లి గురించి తెలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి download Samaram multi channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels